భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం శ్రీ సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ రేకుర్తి కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 26 వరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు తూర్పాటి రాజు, పుల్లమల్ల ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి వినయ్ సాగర్, ఎర్రోళ్ల ప్రశాంత్, ట్రెజరర్ బండారి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి రాజేష్, ఠాకూర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ విధంగా ప్రతి మనము ఒక ఏడు ఎలుకాభిలాష్ వీళ్ళందరితో కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దానికి అనుకూలంగానే మనందరం కూడా కార్యక్షేత్రంలో మీరు ఎక్కడ కూడా కనీసం రోజుకు మనం సమయం కూడా కేటాయించుకోవాలి. సమయం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల నుంచి పెట్టుకొని ఆ 7 నుంచి 9 గంటల వరకు 10 గంటల వరకు రోజు కనీసం ఒక 3-4 గ్రామాల ఏ గ్రామాలను మనం పెట్టుకొని ఎంచుకొని మండలంలో కూడా ఎంచుకున్నట్టుంటే రోజుకు 2-3 గ్రామాలు తిరిగినా ఖచ్చితంగా 75 రోజులు అంటే ఒక నాకు తెలిసి 20 గ్రామాలు ఉంటే 20 అంటే ఒక వారం రోజులలో కంప్లీట్ చేయచ్చు. ఆ వారం రోజుల ప్రణాళిక ఒకటే రోజు కాదు, ఒకటే వారంలో పెట్టుకోకుండా ఒక వారంలో ఒకరు ఒక మండలంలో ఒకరు ఒక మండలంలో 2 రోజుల 3 రోజుల వారంలో మిగతా ఇంకో వారంలో ఒక రోజు ఇట్లా పెట్టుకొని అర్థమయ్యే విధంగా వాళ్ళందరినీ కూడా మీరేదో పాంప్లెట్ ఇచ్చి మనం చెప్పడం ఇచ్చి రాకుండా ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు దీని పట్ల కానీ ఏదున్నా కూడా మనకు రాష్ట్ర పార్టీ చెప్పిన తర్వాత జాతీయ పార్టీ కానీ ఇక్కడ మనకున్న సమస్యలు కానీ ఏదైనా అంటే ఈ అక్కడ పోయినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మనం ఖచ్చితంగా రాష్ట్ర పార్టీకి సూచిద్దాం. కొద్దిగా అవగాహన అంటే పాంప్లెట్ ద్వారా మిగతా మీరు సోషల్ మీడియా అందరూ యాక్టివ్ ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా మోడీ గారి సంక్షేమ పథకాల విషయంలో కూడా మనం కొద్ది అవగాహన కల్పించుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ మనం జిల్లా అంటే తెలంగాణలో కర్నాటక జిల్లా మన అధ్యక్షుల వారి జిల్లా పార్లమెంట్ సభ్యులు కాబట్టి 250 గ్రామాలకు తగ్గకుండా ఇంకా ఎక్కువ ఇస్తే సంతోషం. కాబట్టి మీరు టైము నాకు షెడ్యూల్ ఇచ్చినట్టుంటే జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు నేను కూడా వస్తా ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా. మీరు ఎన్ని గ్రామాలకు ఏ మండలానికి రమ్మంటే ఆ మండలానికి కూడా నేను వచ్చి ఒక మండలంలో కూడా ఉమ్మడి జిల్లా తిరగాలి కాబట్టి ఉమ్మడి జిల్లాలో కూడా 60 మండలాలు ఖచ్చితంగా విజిట్ చేయమన్నారు. 60 మండలాలలో మన షెడ్యూల్ ప్రకారమే అంటే ఒక మండలానికి ఒక రోజు కాబట్టి మన దగ్గర కూడా ఎక్కువ ఇక్కడ వేరే డిస్టర్బెన్స్ అంటే వేరే కాడికి పోకుండా కూడా మీరు మనం టైం ఇచ్చినట్టు నేను కానీ జిల్లా అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీలు ఇద్దరు కరీంనగర్ కోకర్నర్ వాళ్ళు కూడా ఒక బాధ్యత ఏదో కాన్షియన్స్ వేసుకోవాలి. తర్వాత మీ కంట్రీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దగ్గర పోయి పెద్ద ఇక్కడ దళితుల ఓట్లు ఏదైతే ఉందో హుజురాబాద్ కానీ అంతకుముందు మిగతా ఎలక్షన్లు కానీ పట్టణాలు కానీ పద్దెనిమిది కానీ కేవలం దళితులను ఒక విస్పరీతం చేసుకుంటా మోసం చేసుకుంటా చీటింగ్ చేసుకుంటా మన ఓట్లను రాబట్టుకునే విధంగా ఎక్కడ నాకు దూరమైతేనో నేను అంబేద్కర్కు దూరంగా ఆయనను ఎప్పుడు కూడా నేను ఆయనకు ఎలాంటి అంటే నివాళులు కానీ విధంగా ఆయనను ఇక్కడ కూడా ఎత్తుకునే విధంగా కార్యక్రమాలు లేవు కాబట్టి నన్ను ఈ దళితులు దూరమైతారనే ఒక ఉద్దేశంతో కాన్సెప్ట్తోనే ఈరోజు కేసీఆర్ గారు ఈ యొక్క కొత్తగా సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టి నేను మళ్ళీ కూడా మేము దళితుల పట్ల నేనున్నా దళితులకు అనుకూలంగా ఉన్నా దళితులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నానని ఒక వేరే దుర్మార్గపు ఆలోచనతో మూర్ఖత్వపు ఆలోచనతో ఈరోజు కేసీఆర్ గారు ఒక కొత్త పాట పెడుతున్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టే అవకాశం కూడా మన దగ్గరే ఉంది. తిప్పికొట్టే అవకాశం అంటే మనకు 3 ఎకరాలు కానీ బంధు కానీ తర్వాత అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ మనం ఈ విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఇదే మనం రిపీట్ చేస్తున్నాం అనేది కాకుండా మనకి ఇచ్చిన హామీలనే మనం అడుగుతున్నాం. ఆ రోజు అయితే ఈరోజు జెండా ఎత్తుకున్నాడంటే సెప్టెంబర్ 17 జెండాను ఈరోజు రేపు ఒక జెండా ఎగరెత్తున్నాడు. దానికి కారణము బీజేపీ పార్టీ. బీజేపీ బండి సంజయన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు అధ్యక్షులు అయిన తర్వాత ఈరోజు ప్రతిసారి కూడా మాటలు విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని చెప్పడం వల్లే దాన్ని ఖండించడం వల్లే పెద్ద ఎత్తున ఒక మన యొక్క వాయిస్ బయటకు పోవడం వల్లే ఈరోజు దిగొచ్చాడు కేసీఆర్ గారు. అలాంటి విషయాలు కూడా మనం కూడా ఈరోజు ఆ బీజేపీ పార్టీతోనే ఇవన్నీ కూడా ఆయన కేసీఆర్ గారు దిగస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన మోర్చ తరఫున కూడా మరి ఏ పార్టీ కూడా ఇంత విలువైన సమయాన్ని కూడా వారు నేషనల్ పార్టీ లేదు. మిగతా ఏ మోర్చా కూడా 75 రోజుల ప్రణాళిక లేదు. 75 రోజుల
ఏదే కార్యక్రమం ఎక్కడ కూడా మహిళా మోర్చ చేయలేదు, ఓబీసీ చేయలేదు, అదేవిధంగా మేన్పాడి కూడా లేవు. అక్టోబర్ రెండు వరకే మేన్పాడి కూడా పనిచేయాలి, అక్టోబర్ రెండు వరకే వాళ్ళకి క్లోజ్ అవుతాయి. కానీ మన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో 75 రోజుల పాటు ఖచ్చితంగా కూడా మీరు సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఈ 75 రోజులు చేసినట్టుంటే 250 గ్రామాలు మన 4 కాన్స్టిట్యూన్సీలో కూడా సుమారు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 100 గ్రామాలు ఉన్న 400 పైచిలుకు గ్రామాలు ఉంటాయి. 400 పైచిలుకు 250 కూడా టార్గెట్, 250 టార్గెట్ ఇది కూడా చెప్పాము. ఎవరైతే జిల్లా లోపల కూడా ఖచ్చితంగా కార్యక్రమాలు దిగ్విజయంగా ఏదో పాంప్లెట్ ఇచ్చుడే కాదు, పాంప్లెట్ ఇచ్చుకుంటా కూడా వాళ్ళ కుటుంబాలతో మమేకమే వారికి ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేయించారు. వాళ్ళు అడిగితే ప్రశ్న ఏదైతుందో దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా దళితులకు వ్యతిరేకం కాదు, దళితులకు అనుకూలంగా ఉంది. మోడీ గారు ఏదైతుందో మనకే అనుకూలంగా చేస్తున్నాడని ఈ విషయాలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. కాబట్టి 250 టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నారు, జిల్లా పదాధికారులు ఉన్నారు, ఇప్పుడు ఈ కమిటీలో మనము సభ్యులుగా ఏదైతే